ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఉదయకాల సమయంన అనుదిన మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చిన మాటను చదువుకుందాం. సామెతలు 3:6 నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారంలోకి ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుడు మనతో చేస్తున్నటువంటి ఒక చక్కటి వాగ్దానం ఏంటంటే, మీ త్రోవలన్నింటినీ కూడా నేను సరళం చేస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే మన జీవితంలో ఎంతోమందికి మరి అడ్డులు ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. సహజమే, ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక విషయంలో ఏదో ఒక సమయాన ఏదో ఒక ఆటంకం ఎదురవుతూ ఉంటుంది. అయితే మరికొంతమంది జీవితంలో వారు ఏ పని చేసినా అడ్డులే, ఏ పని చేసినా ఆటంకాలే. నిజంగా వారి ఉద్యోగ సంబంధమైన విషయంలోనే కానీ, వారి వ్యాపార సంబంధమైన విషయంలోనే కానీ, ఇంకా ఏ విషయమైనా వారు ముందడిగేసి ఏదన్నా పని చేద్దాము, ఈ పలానా కార్యం చేద్దాము అని అనుకుంటే ఆటంకాలే ఎదురవుతూ ఉంటాయి. ఏది పట్టుకున్నా నష్టమైపోతుంది, ఏ పని చేద్దామన్నా ఆటంకం ఎదురవుతుంది, ఏ పని చేద్దామన్నా నష్టమే నాకు ఎదురవుతుంది అన్నటువంటి మాటలు చెప్తూ ఉంటారు. నీ మార్గాలన్నింటినీ కూడా నేను సరళపరుస్తాను. నీకు ఎదురవుతున్నటువంటి ఎత్తు పల్లాలే కానీ, నీకు ఎదురవుతున్నటువంటి అడ్డు ఆటంకాలే కానీ నేను తొలగిస్తాను, నీ మార్గాన్ని నేను సరళం చేస్తాను. అయితే మనమేం చేయాలి అనంటే, మనము మన ప్రవర్తన అంతటి మీద ఆయనను అధికారిగా మనం ఉంచుకోవాలి. దేవుని బిడ్డలారా, చాలామంది ఎవరిని కూడా అధికారిగా వారి జీవితంలో ఉంచుకోవడానికి ఇష్టపడరు. నిజమే, ఒక మనిషి మన మీద అధికారిగా ఉంటే ఆ మనిషి చెప్పినట్లుగే చేయాలి. ఆ మనిషి ఏది చెప్తే అది చేయడం అన్నది అది కష్టమే. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు మనుష్యుడు నీ మీద అధికారిగా ఉండకపోయినా పర్లేదు, ఒక మనుషుని కింద నువ్వు ఉండకపోయినా పర్లేదు, కానీ దేవునిని మాత్రము నీవు నీ జీవితానికి ఒక అధికారిగా ఉంచుకుంటే, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి నువ్వు అప్పగించుకుంటే, అంటే ఆయన చెప్పినట్లుగా నువ్వు చేయగలిగినట్లయితే, ఆయన ఏదైతే నీకు ఆజ్ఞాపిస్తాడో దాని ప్రకారంగా నువ్వు జీవించగలిగినట్లయితే, తప్పక నీ మార్గాల్ని ఆయన సరళం చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నిజంగా కొన్నిసార్లు దేవుడు మన ప్రవర్తనకి అధికారిగా ఉంటే మరి మన జీవితంలో అడ్డులు ఎదురవుతున్నాయి, ఆటంకాలు ఎదురవుతున్నాయండి అని చెప్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో దేవునికి మనం పూర్తిగా అప్పగించుకున్న కొన్ని ఆటంకాలు ఎదురవుతాయేమో, కానీ ఆ ఆటంకాలని ఆయన సరళం చేస్తాడు. ఎందుకంటే ఆయనే మనకు అధికారిగా ఉన్నాడు కాబట్టి. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే షద్రక్ మేషక్ అబద్నెగో దానియేలు ఉన్నారు. వీరు పూర్తిగా వారి ప్రవర్తన అంతటి మీద దేవుడే వారికి అధికారిగా ఉన్నాడు. వారు ఏ రాజుకి భయపడలేదు, ఏ లోక సంబంధమైన వాటికి భయపడలేదు, వారి పదవులకు భయపడలేదు, కానీ కేవలము వారి ప్రవర్తన అంతటి మీద దేవుణ్ణే అధికారిగా ఉంచుకున్నారు. వారు దేవునికే భయపడ్డారు. నిజంగా రాజభోజనం తినడానికి వారు ఇష్టపడలేదు, ఎందుకంటే వారి ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉండాలి అన్నదే వారి యొక్క ఉద్దేశం. దేవుని బిడ్డలారా, అటువంటి సమయంలో నిజంగా వారు ఆ రాజు ఆజ్ఞని ధిక్కరించినటువంటి ఆ సందర్భంలో నిజంగా వారి జీవితంలో అడ్డులు ఆటంకాలు ఎదురయ్యాయి. అయినప్పటికీ ఆ అడ్డులు ఆటంకాలన్నీ ప్రభు తొలగించి నిజంగా వారిని ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెట్టాడు. ఎందుకంటే వారి ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారానికి వారు ఒప్పుకున్నారు, దేవుని చిత్తాన్నే వారు చేశారు. వారి జీవితంలో ఏ అడ్డైనా ఏ ఆటంకమైనా అది తొలగిపోయింది. ఎందుకు అనంటే దైవ చిత్తానికి వారు అప్పగించుకున్నారు. ఈ ఉదయకాల సమయంన మనము కూడా ప్రతి విషయంలో కొన్నిసార్లు దైవ చిత్తం చేస్తున్నప్పుడు కూడా అడ్డులు ఆటంకాలు ఎదురవుతాయి. దేవుని పని చేస్తున్నా కూడా, దేవుని చిత్తం చేస్తున్నా కూడా మరి నా జీవితంలో అడ్డులు ఆటంకాలు వస్తున్నాయి కదా అన్ను నిరుత్సాహపడద్దు. ధైర్యంగా నువ్వు ముందుకు సాగాలి. ఎందుకంటే నీ ప్రవర్తన అంతటి మీద నీవు దేవుని అధికారానికి ఒప్పుకున్నావు, ఆయన తప్పక నీ మార్గాన్ని సరళపరుస్తాడు. ఈ ధైర్యంతో నువ్వు ముందుకు సాగలిగితే తప్పక దేవుడు ఈ ఉదయకాల సమయంన ఏ అడ్డులు ఏ ఆటంకాలు నీ మార్గంలో ఉన్నాయో వాటన్నిటిని దేవుడు తొలగించి నీ మార్గంలో ఆయన సరళతను దేవుడు అనుగ్రహించిపోయి అన్ని మార్గాల్ని ఆయన తెరవబోతున్నాడు. ఉదయకాల సమయంన దేవుని బిడ్డ, ఇంతవరకు ఎవరికి నిన్ను నీవు అప్పగించుకున్నావు, దేనివైపు నీవు మొగ్గు చూపించావు, దేనివైపు నీ ప్రయాణం కొనసాగించావో ఒకసారి ఆలోచన చేసి ఇక మీదట నీ ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారాన్ని అప్పగించుకో. పైవాక్యం మనం చదివితే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోక నీ పూర్ణ హృదయంతో యెహోవా
మీద నమ్మిక ఉంచమంటున్నాడు దేవుని బిడ్డ. ఇంతవరకు నీ ఆలోచన, నీ యొక్క బుద్ధి మీద నువ్వు ఆధారపడ్డావేమో, పలాన్ పని చేస్తే పలానిది జరుగుతుందేమో అన్నటువంటి నీ ఆలోచన ప్రకారంగా నువ్వు నడిచావేమో, ఇక మీదట దేవుని యందు పూర్తి నమ్మకం ఉంచు, పూర్తిగా దేవుని మీద ఆధారపడు, తప్పక నీ మార్గాల్ని ఆయన సరళం చేయబోతున్నాడు. అందరం కూడా విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. మూయబడిన ప్రతి ద్వారం ఆయన తెరవబోతున్నాడు. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధ, మీకు స్తోత్రములు తండ్రి. ఉదయకాల సమయం ఎంతమంది జీవితాలు అడ్డులు ఆటంకాలు ఎదుర్కొంటున్నారు అయ్యా, మరలా ప్రభా వారి మార్గాల్ని మీరు సరళం చేస్తానని వాగ్దానం చేశారు. ఇక మీదట వారి స్వబుద్ధిని ఆధారం చేసుకోక, మిమ్మల్ని ఆధారం చేసుకొని వారి ప్రవర్తన అంతటి మీద మిమ్మల్ని అధికారిగా ఉంచుకొని పూర్ణ మనసుతో మీ మీద విశ్వాసం ఉంచుట కృపనివ్వండి అయ్యా. దానియేలు శద్రక్ మేషక్ అబద్నగో వలె అయ్యా ప్రభా వారి ప్రవర్తన అంతటి మీద మీరు అధికారిగా ఉన్నట్లుగా అయ్యా, ఉదయకాల సమయం ఎంతమంది అయితే అయ్యా వారి ప్రవర్తన అంతటి మీద మిమ్మల్ని అధికారిగా నియమించుకుంటున్నారు, వారి జీవితంలో ప్రతి మార్గాన్ని మీరు సరళం చేసి అయ్యా అద్భుతాన్ని చేయమని కోరుతూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నీ సన్నిధిలో నిలిచే భాగ్యము కృపతోనే ఇచ్చినావు, నీ సన్నిధిలో నిలిచే భాగ్యము కృపతోనే ఇచ్చినావు. నిత్యమైన నిబంధనను నా కొరకై స్థిరపరచితివే, నిత్యమైన నిబంధనను నా కొరకై స్థిరపరచితివే. ఆనందించదను శ్రమ నిందలలో, పొందెదని విచ్చు బహుమానమును. ఆనందించదను శ్రమ నిందలలో, పొందెదని విచ్చు బహుమానమును. మహిమోనకుడా మహోపకారి మహాదివ్య మహిమ నుండి దిగి వచ్చువాడా.